మెదక్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉంది. వాహనదారులు ఇష్టానుసారంగా పార్కింగ్ చేయడం వల్ల పాదచారులు తంటాలు పడుతున్నారు. పండుగలు వస్తే రోడ్లన్నీ ఇక్కడ కిక్కిరిసిపోతున్నాయి. మెదక్ నుండి బోధన్కు ప్రధాని రహదారి కావడంతో భారీ వాహనాలు పట్టణ నడిబొడ్డు నుండి వెళ్తుంటాయి. దీంతో ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మెదక్ ట్రాఫిక్ పై మీటీవీ స్పెషల్ స్టోరీ. మెదక్ పట్టణం కాలుష్యం లేని నగరం. ఈ ప్రాంతం నుండి దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పోటీ చేశారు. ఇక్కడి నుండి ఎందరో హేమాహేమీలు చట్టసభలకు వెళ్లారు. మెదక్ సిటీ దినదిన అభివృద్ధి చెందుతుండటంతో కాంగ్రెస్ హయాంలో మెదక్ను నందనవనంగా అభివృద్ధి చేయడానికి కోటి రూపాయల నిధులు విడుదల చేశారు. అందులో భాగంగానే రామ్దాస్ చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్స్ ను ఏర్పాటు చేశారు. కానీ ఇప్పటి వరకు అవి పంట పొలాల్లో ఉండే దిష్టిబొమ్మలుగానే ఉన్నాయి. మెదక్కు బైపాస్ లేకపోవడం, ఒకే దారి ఉండడంతో ట్రాఫిక్ నియంత్రణ చేయాలని పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా వారి నుండి స్పందన కరువైంది. రోజురోజుకు పెరుగుతున్న జనాభా దృష్ట్యా ప్రధాన కూడలి వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ మరమ్మతు చేయాలని, సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేయాలని యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బట్టి ఉదయ్ మీటీవీతో చెప్పారు. మెదక్ ప్రాంతం ముందే వెనకబడిన ప్రాంతమని, ప్రస్తుత పాలకుల తీరుతో మరింత వెనక్కి నెడుతున్నారని ఆయన ఆరోపించారు. జిల్లా ఏర్పడి 3 సంవత్సరాలు అవుతుంది కానీ ఇంతవరకు ట్రాఫిక్ సిగ్నల్స్ ను సక్రమంగా ఏర్పాటు చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. పరిపాలనా సౌలభ్యం కోసమని 33 జిల్లాలను చేయడం జరిగింది తెరాస ప్రభుత్వం వచ్చిన తర్వాత. కానీ పరిపాలనా సౌలభ్యం ఎక్కడ కూడా పరిపాలన అనేది డెవలప్మెంట్ లేదు. అంతా ఎక్కడికక్కడ కుంటుపడిపోయింది. ఇంత పెద్ద జిల్లా కేంద్రంలో ఒక ట్రాఫిక్ ఎస్ఐ లేదు. ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి, వీలు చేసింది కాదు. గత ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో దాన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ అనేటివి పనిచేస్తలేదు. నర్సాపూర్లో పనిచేస్తుంది, తూప్రాల్లో పనిచేస్తుంది, కానీ జిల్లా కేంద్రంలో పనిచేస్తుంది. జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఉంటాడు, ఎస్పీ గారు ఉంటారు, అందరు ఉంటారు. కానీ ఒక ట్రాఫిక్ ఎస్ఐ ఉండడు, ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయాయి, ఒక రింగ్ రోడ్ ఉండదు, ఒక బైపాస్ రోడ్ ఉండదు, ఒకటే ఒక రోడ్డు. ఎక్కడికక్కడ గుంతలు తవ్వి పెట్టిర్రు. ఇదే రోడ్లకు వెళ్ళి లారీలు పోవాలి, ఇదే రోడ్లకు వెళ్ళి బస్సులు పోవాలి. అన్నీ పోతుంటాయి, వెనకాల పోయేటోళ్ళ కన్నులు దుమ్ములు పడుతుంటాయి. కొంచెం ట్రాఫిక్ సిగ్నల్స్ని వాళ్ళని తీసుకొచ్చేసి ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్సీ గారు కానీ ఇంతగానం మంది ఉన్నారు అంటే మెదక్ డెవలప్మెంట్ గురించి మీరు ఏమాత్రం పట్టించుకోకపోగా ఉన్న వాటిని కూడా మీరు సద్వినియోగం చేసుకోకపోవడం అనేది మీ పరిపాలన వైఫల్యానికి ఇదొక మచ్చు తునక అని చెప్పేసి మేము చెప్తున్నాం.